నవజాత శిశువుకు తొలి కానుక తల్లి స్తన్యమేనంటుంది ఆయుర్వేదం. తల్లిపాలను స్తన్యమని వ్యవహరిస్తుంది ఆ మహాజీవన వేదం. వేదరాశి తల్లిపాలకు పవిత్ర స్థానమిచ్చింది. స్తన్యాన్ని ఆపాత మధురంగా దీర్ఘాయువుగా చిత్రించింది. వక్షోజాన్ని అమృత భాండంగా కీర్తించింది అధర్వణ వేదం. ఆ తాత్వికతలోని శాస్త్రీయతను మన ఆయుర్వేద ఆచార్యులు రుజువు చేశారని అనిపిస్తుంది. సంపూర్ణంగా జీర్ణమైన ఆహారం శరీరంలో తెచ్చే మార్పులతో ఉద్భవించేవే తల్లిపాలు. అవే వక్షోజాలలోకి చేరుతాయి. వక్షోజాలలోకి పాలను తీసుకుపోయే దమని గురించే కాక ఆ ప్రదేశంలో ఉండే 10 కండరాల పనితీరు గురించి సుశృతుడు వివరించాడు. తల్లిపాల ఉత్పత్తి ప్రక్రియతో పాటు అనేక విశేషాలను ఆచార్యులు వివరించారు. బిడ్డను కన్న తర్వాత తల్లి వక్షోజంలో క్షీర సృష్టి ఎలా జరుగుతుంది, స్తనపాన విధి, తల్లిపాలు ఇవ్వటం వల్ల ప్రయోజనాలు, కొందరు తల్లులు పాలు ఇవ్వలేకపోవడానికి కారణాలు, అలాంటి తల్లుల్లో పాల వృద్ధి కోసం ఔషధాలు, పాలు మాన్పించే క్రమం వంటి అంశాలను ఆయుర్వేదం కూలంకుషంగా వివరించింది. మాతృక్షీరం అంటే రసధాతు సారం. వర్ణ, గంధ, రస, రూప, స్పర్శ అనే సహజ లక్షణాలు కలిగి నీటితో మిళితమై ఉంటుంది. ఇవి శిశువుకు అమృతతుల్యమైనవి. భారతీయ పురాతన వైద్య శాస్త్రవేత్తలు, అపర ధన్వంతరులు ప్రతిపాదించిన ఈ సూత్రాన్ని ఆధునిక వైద్య శాస్త్రం కూడా నిర్ద్వంద్వంగా ఆమోదిస్తోంది. ఏటా సంభవిస్తున్న 8,20,000 చిన్నారుల మరణాలను నివారించటానికి తల్లిపాలే కీలకం కాగలవని గుర్తించాలని పిల్లల ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల పిల్లల్లో కనిపించే శ్వాస సంబంధిత ఇబ్బందులు, విరేచనాలు, అంటువ్యాధులను తల్లిపాలతో నివారించే అవకాశం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. ఉబ్బసం, కొన్ని పదార్థాలు ఒంటికి పడకపోవటం, రెండవ రకం మధుమేహం కూడా తల్లిపాలతో నివారించే అవకాశం ఉంటుంది. గర్భం నుంచి శిశువు బయటపడిన తర్వాత సాధ్యమైనంత తొందరగా స్తన్యమివ్వాలన్నది కొంతమంది మన ఆయుర్వేద ఆచార్యుల ఆదేశం. ఆ తర్వాత ఎంతకాలమివ్వాలి? పాలపళ్ళు మొదలవటం ప్రారంభమయ్యేదాకా. అంటే 6 మాసాలు తప్పనిసరిగా ఇవ్వాలి. మళ్లీ గర్భం దాల్చే వరకు తల్లి బిడ్డకు పాలు ఇవ్వచ్చునని చెప్తోంది సుశ్రుత సంహిత. ఇప్పుడు అమెరికాలో వైద్యులు బిడ్డకు 1 సంవత్సరం వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వచ్చునని చెప్తున్నారు. స్తన్య ప్రవర్తనకు కారణం తల్లికి పసికందు మీద ఉండే ప్రేమానురాగాలేనంటారు కాశ్యపుడు. స్పర్శ, ఆప్యాయతలే పాలను స్రవింపజేస్తాయని సుశ్రుతుడు చెప్తాడు. స్తన్యం వాతపిత్త నివారణే, అలాగే రక్తదోష నివారణి కూడా. అభిగతజన్యతో శిశువు కంటి దోషాలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంటే శిశువుకు బలాన్నే కాదు, రోగనిరోధక శక్తిని ఆ క్షీరం ప్రసాదిస్తుంది. బిడ్డకు సంపూర్ణ ఆహారం తల్లిపాలేనని బృహత్తరేయీ లఘుత్తరేయీ స్తన్యం చెప్తోంది. చంటి పిల్లలు రోజులో కనీసం 20 గంటలు నిద్రపోవాలని వైద్యులంతా చెప్తారు. అందుకు పూర్తిగా దోహదం చేసేవి తల్లిపాలే. వాటిలో ఉండే ట్రిప్టోఫాన్ రాత్రివేళ శిశువు ప్రశాంతంగా నిద్రించటానికి ఉపకరిస్తుంది. పాలు తల్లి రక్తం నుంచే జనిస్తాయని, ఎర్ర రక్త కణాల కారణంగా వస్తాయని కాశ్యపుడు చెప్తాడు. చనుమొనలకు పసిబిడ్డ లేత పెదాలు తాకగానే శరీరంలో కలిగే మార్పులు, తద్వారా స్రవించే మాతృ క్షీరం గురించి మన ఆయుర్వేద ఆచార్యులు వివరించటం కనిపిస్తుంది. ఒక తల్లిలో రోజుకు సమకూరే పాలను 2 అంజలులుగా లెక్కిస్తారు. అంటే దాదాపుగా 600 నుంచి 800 మిల్లీలీటర్లు. బిడ్డ ఏడుపు, స్పర్శ కారణంగా సిరలు, దమనుల ద్వారా పాలు చేరుతాయని కూడా ఆయుర్వేదం చెప్తోంది. పాలలో దోషం ఉందో లేదో తెలియజేసే పద్ధతులను కూడా వారు సూచించారు. పారదర్శకంగా ఉన్న పాత్రలో నీరు పోసి ఒక పాలచుక్క వెయ్యాలి. ఆ చుక్కపాలు నీటిమీద తేలి ఒక గొడుగు ఆకృతిలో ఏర్పడితే అవి వాతజ క్షీరం. లేత పసుపు రంగుతో అదృశ్యమైతే అవి పిత్తజ క్షీరం. ఆ చుక్క అలాగే దిగిపోతే అవి కఫజ క్షీరం. ఈ లక్షణాలేవీ లేకుండా నీటిలో కలిసిపోతే ఆ పాలనే స్తన్య సంపత్ అంటారు. అవే దోషరహితమైనవి. ఇంకా చెప్పాలంటే దోషరహితమైన పాలు ముత్యం రంగులో మెరుస్తూ తీపి రుచిని కలిగి ఉంటాయని చెరకుడు నిర్దేశించాడు. సాధారణ వర్ణంలో ఉండి సహజ వాసన, రుచి ఉన్న పాలే నీటిలో సులభంగా, సంపూర్ణంగా
కలిసిపోతాయని అంటాడు చరకుడు. అందుకు కారణం వాటిలోని నీటి లక్షణమే. ఇలాంటి పాలు మాత్రమే బిడ్డకు పుష్టిని ఆరోగ్యాన్ని ఇస్తాయని నిర్దేశించాడు ఆయన. అష్టాంగ సంగ్రహ, అష్టాంగ హృదయ ఈ పరీక్షనే సమర్థించాయి. దోషం లేని పాలు అంటే పసిబిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలిగించనివేనన్న తీరులో కాశ్యపుడు చెప్తాడు. ఆరోగ్యకరమైన తల్లిపాలు నీటిలో తొందరగా కలుస్తాయని, తెలుపుగా ఉంటాయని, పలుచగా చల్లగా ఉంటాయని భావప్రకాష్ నిర్వచించింది. మధుర క్షీరమే ఆరోగ్యకరమైందంటాడు మాధవ నిదాన. తల్లిపాల ఉత్పత్తి వెనుక ఉన్న శాస్త్రీయత గురించి విశేషంగా చర్చించిన ఆయుర్వేదం స్తన్యం శిశువు నోటికి అందించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలు చేసింది. శుచిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, తలకు గుడ్డతో పాలు ఇవ్వాలి. మొదట కుడిస్థనాన్ని బిడ్డకు అందించాలని చెప్తాడు చరకుడు. పిల్లలకు స్నానం చేయించిన తర్వాత తల్లి కూడా వక్షోజాలను నీటితో శుభ్రం చేసుకుని మాత్రమే పాలు పట్టాలని సుశ్రుతుడు సూచించాడు. పాలు ఇవ్వడానికి మంత్రం పఠించి తక్కువ పరిమాణంలోనే పట్టాలని కూడా ఆయన చెప్తాడు. వాగ్భటుడు, మిశ్రుడు కూడా ఇలాంటి సూచనలే ఇచ్చారు. తల్లిపాల వృద్ధికి, ఆరోగ్యకరంగా ఉండటానికి బెల్లం, గుమ్మడి, కొబ్బరి, నెయ్యి, ఖర్జూరాలు వారు తీసుకోవాలంటారు ఆచార్యులు. తల్లి మానసిక స్థితిని బట్టి బిడ్డకు పాలు ఇవ్వటం సరైన విధానమని ఆయుర్వేద ఆచార్యులు చెప్తారు. క్షుధిత, శోకం, శ్రాంత, దుష్టధాతు ఉంటే వారు పాలు ఇవ్వరాదు. గర్భిణి, జ్వరిత, స్థూలకాయురాలు కూడా పాలు ఇవ్వటానికి అర్హులు కారు. క్రోధంలో, బాధలో, అవాత్సల్యలలో పాల ఉత్పత్తి సరిగ్గా ఉండదని ఆయుర్వేదం చెప్తోంది. అలాగే లంకనం చేస్తున్న స్త్రీకి కూడా ఇదే వర్తిస్తుంది. ఎక్కువ సమయం నుంచి దేహ బాధలకు లోనవుతున్న వారు కూడా పాలు ఇవ్వలేరు. తల్లిపాలు శుద్ధి కావడానికి పలు మందులు ఆచార్యులు సూచించారు. 6 మాసాల వరకు తల్లిపాలు పట్టొచ్చునని అంటారు. తర్వాత ఆవు లేదా మేకపాలలో కొంచెం నీరు కలిపి ఇవ్వచ్చు. తల్లిపాల ఆహారం నుంచి శిశువు పరిణామం చెందే దశగా దీన్ని చూస్తారు. ఈ దశలోనే తేలికపాటి ఆహారం కూడా అందిస్తారు. ఈ అంశంలో ఆచార్యులలో భిన్న అభిప్రాయాలున్నాయి. చిన్నారిలో యాంటీబాడీస్ ని పెంపొందించటం, విటమిన్లు సమకూర్చటం, పౌష్టికాహారంగా ఉపయోగపడటం, జీర్ణ ప్రక్రియను సజావుగా ఉంచటం, ప్రోటీన్లు అందించటం వంటి సేవలకు మాత్రమే తల్లిపాలు పరిమితం కావటం లేదు. అంటే బిడ్డ క్షేమం వరకే అవి ఉపయోగపడటం కాదు, బిడ్డకు స్తన్యం ఇవ్వటం వల్ల తల్లుల ప్రసవానంతర జీవితం సాఫీగా ఉంటుంది. గర్భధారణతో పెరిగిన శరీర బరువు పాలు ఇవ్వటం వల్ల తగ్గుతుంది. పాలు ఇవ్వటం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ శరీరంలో విడుదల అవుతుంది. ఇదే గర్భసంచిని ప్రసవ పూర్వస్థితికి తీసుకొస్తుంది. రొమ్ము క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. పాలు ఇస్తే తల్లుల్లో రోజుకు 500 నుంచి 700 క్యాలరీలు కూడా ఖర్చు కాగలవు. తల్లుల్లో పాలు లేకపోవటం లేదా అధికంగా ఉత్పత్తి అయిన ఆయుర్వేదం ఔషధాలను సూచించింది. పాలలేమి సమస్యను అధిగమించేందుకు సూచించిన ఔషధాలలో శతవరి ముఖ్యమైంది. బిడ్డ పుట్టిన నెల వరకు పసుపు, వెల్లుల్లి తీసుకోమని చెప్పటం కూడా పాలిచ్చే సౌలభ్యం సమతుల్యంతో కొనసాగటం కోసమే. పాల వృద్ధికి రాత్రంతా నానబెట్టిన బాదం గింజలను ఉదయమే ఒలుచుకుని ముద్ద చేసి గోరువెచ్చని పాలలో వేసుకుని తీసుకోవాలి. తల్లిపాలు అత్యంత శ్రేష్టమే. కానీ పాలు ఇవ్వలేని స్థితిలో కన్నతల్లి ఉంటే ఆమె కన్నబిడ్డ సంగతేంటి? అలాంటి వారు 2 దాత్రులను నియమించుకోవచ్చని వాగ్భటుడు చెప్తాడు. అంటే తల్లి కాకున్నా మరొక తల్లి క్షీరమే అందించాలన్న శాస్త్రీయమైన పట్టింపు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నెలల పిల్లలకు కేవలం మనిషి పాలే ఇవ్వాలని చెప్పారు. ఆవుపాలు తల్లిపాలతో సమానమన్న విశ్వాసం ఉన్నా ఇలాంటి సూచన కనిపిస్తుంది. కానీ ధాత్రి ఎంపికకు కొన్ని గట్టి పరీక్షలనే ఆయుర్వేదం సూచించింది. వారి శారీరక, మానసిక లక్షణాలను చూసి ఎంపిక చేసుకోవాలని చెప్తోంది. ధాత్రి తమ కులానికి చెందిందై, యుక్త వయసులో ఉండి, పిల్లలంటే ముద్దు కలిగిందై ఉండటం మంచిదని అంటాడు చరకుడు. అంతేకాదు ధాత్రి జీవిత వత్స అయి ఉండాలి.
దాత్రి ఎంపికలో ఇలాంటి సూచనలే మిగిలిన ఆచార్యులు కూడా చేశారు. కానీ అనేక మంది దాత్రుల ద్వారా పాలు ఇప్పించటం సరికాదని ఆయుర్వేదం అభిప్రాయపడటం కనిపిస్తోంది. అలా చేస్తే బిడ్డ ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని హెచ్చరిస్తోంది ఆ శాస్త్రం. ఇవన్నీ శాస్త్రబద్ధమైనవి, కాల పరీక్షకు నిలిచినవి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని అనుసరించాలంటే ప్రత్యేక శ్రద్ధతో పాటు వెసులుబాటు కూడా అవసరమని అంగీకరించక తప్పదు. కానీ ఇలాంటి గొప్ప జ్ఞానం ఈ దేశంలో ఉందని గుర్తు చేసుకోవటం అనివార్యం. పురాతన భారతదేశం తల్లి బిడ్డల పట్ల చూపిన శ్రద్ధ, ఆ కోణం నుంచి అభివృద్ధి చేసుకున్న వైద్య శాస్త్రం ఎంతటివో అర్థం చేసుకోవటానికి ఇది ఉపకరిస్తుంది. ఇక్కడే ఒక వాస్తవం గుర్తించాలి. వారికి తెలియకుండానే కొన్ని ఆయుర్వేద మార్గదర్శకాలను మన దేశంలో బాలింతలు పాటిస్తున్నారు. ఏవైనా ఇవాల్టి హడావుడి జీవన శైలిలో నష్టపోతున్నది పసికందులే. ఈ చేదు నిజాన్ని గుర్తించాలి. బిడ్డకు తల్లిపాలు ప్రాణం నిలపడమే కాదు, మొత్తం జీవితాన్ని మలుస్తాయి. తల్లిపాలు ఇవ్వడం వల్లే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండగలుగుతుంది. ఈ రెండు ప్రక్రియలను ఆధునిక జీవన శైలిలోనూ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అందాన్ని ఆకృతిని కాపాడుకునే హక్కు తమకు ఉందని కొందరు స్త్రీలు వాదించొచ్చు. కానీ అభం శుభం తెలియని పసికందుకు తల్లిపాల మీద ఉన్న హక్కును కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం, జ్ఞానదాయకమైన తరాల కోసం ప్రభుత్వాలు, సమాజం కొన్ని వాస్తవాలను గమనించటం అవసరం. భావి భారత పౌరుల్లో నేర్చుకునే సామర్థ్యం కూడా చిన్నప్పుడు క్రూలిన తల్లిపాల మీదే ఆధారపడి ఉంటుంది అంటేనే ఆ ప్రక్రియకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఎంతటిదో ఎప్పటికైనా గమనించాలి. అందుకు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా సిద్ధపడటం అవసరం. తల్లిపాలు పిల్లల మానసిక, నైతిక ప్రవర్తనలను శాసిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటి సామాజిక పరిస్థితులను బట్టి ఈ వాస్తవాన్ని లోతుగా సమీక్షించుకోవాల్సిందే. సత్యం సత్యం పునఃసత్యం వేదా శాస్త్రార్థ నిర్ణయ పూజనీయ పరాశక్తి నిర్గుణా సుగుణాధవ. ఏది ఏమైనను, సుగుణమైనను నిర్గుణమైనను పరాశక్తి ఒక్కటియే పూజించదగినదనియు, వేదశాస్త్రములలో ఆ అంశమే తెలుపబడినదనియు కాళికాపురాణోక్తి. ఆ పరాశక్తియే జగత్తుకు మూలాధారమైన తల్లి శ్రీ లలితా పరాభట్టారిక. ఆ తల్లిచేతనే ఎల్లలోకములు పరిపాలింపబడుతూ పోషించబడుతున్నవి. ఆమె స్తనద్వయమున నిండిన సుధా బిందువులే లోకాన బిడ్డల జీవికకు ఆశ్రయములవుతున్నవి. అందువల్లని లక్ష్య రోమలతా ధారత సమున్నేయ మధ్యమ స్తన భారదలన్ మధ్య పట్టబంధ వలిత్రయ అని పలు విధములుగా స్తోత్రకారులు జగజ్జనని స్తుతించినారు. ఆ జగజ్జనని ప్రతిరూపమే తల్లి. సృష్టిలో పుట్టబడిన ప్రతి ప్రాణికి ఆదిగురువు తల్లియే. వేదములకు ప్రణవస్వరూపమైన ఓంకారము ఏ ప్రకారంగా ఆదియందు నిలిచి శోభిల్లునో అదే రీతిన తెలుగు వర్ణక్రమము అమ్మా అను పదముతో మనోహరంగా శోభిల్లుచున్నది. తల్లికి గౌరవాన్ని, ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చి మాతృదేవోభవ అని పూజించి మాతృవైశిష్ట్యాన్ని నలుదిశలా చాటినది మన భారతీయ సంస్కృతి. అందువల్లనే మన పూర్వీకులు ఎత్ర నార్యస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని మాతృమూర్తి వైభవాన్ని వేణోళ్ళ ప్రశంసించారు. సృష్టిలోని ప్రతి జీవిలోనూ మాతృత్వం దాగి ఉన్నదనే విషయం అక్షర సత్యం మరియు నిర్వివాదాంశం. దానికి తార్కాణములే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్త్యై 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 నమో నమః అని చెప్పినవి మన స్తోత్రాది సమస్త వాంగ్మయములు. మానవుడు తీసుకునే ఆహారాన్ని బట్టి అతనికి సాత్విక, రాజస లేదా తామన ప్రవృత్తులు ఏర్పడుతున్నవి. కానీ బాల్యావస్థలో తల్లి వద్ద సేవించిన క్షీరము ఎన్నడూ తామసిక, రాజసిక ప్రవృత్తులను కలిగించదు. కాళిదాస భావసాది మహాకవులు సైతం తాము బాల్యమున త్రాగిన తల్లిపాలు మరియు సరస్వతి స్తనద్వయ సేవనములే తమ పాండిత్యముకు కారణమని తలంచి మాతృస్తన్య విశిష్టతను తమ రచనలలో కీర్తించి జీవన సార్థకతను, కీర్తిని పొందారు.
అటువంటి తల్లి వద్ద పాలు తాగుట వల్ల బిడ్డకు సరైన పోషకాలు అంది శారీరక మానసిక ఎదుగుదల ఏర్పడుతున్నదని నేడు విదేశీయులు పరిశోధించి చెప్తే విని ఆశ్చర్యపోయే స్థాయికి చేరినారు మన భారతీయులు. శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిన నాడు బాల్యంలో తల్లి వద్ద తీసుకున్న క్షీరమే రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తున్నదని పరిశోధకుల సత్యదూరం కాని అభిప్రాయం. బాలుడు అంటే ఎవరు, బాలుడు అంటే ఎవరు అనే ప్రశ్నకి మన పూర్వీకులు తల్లిపాలు తీసుకునే వారిని శిశువుగా, ఆ స్తన్యపానపు స్థాయిని దాటి ఎదిగిన వారిని బాలునిగా చెప్పినారు. జన్మించినది మొదలు నడక నేర్చేదాకా తన ఒడిలో లాలించి పాలించేది తల్లి మాత్రమే. ఆ కారణం చేతనే జగద్గురు శంకర భగవత్పాదులు వారి రచనలో ఒకటైన మాతృపంచకంలో ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూల వ్యర్థ నైరుచ్యం తనుశోషణం మలమయ శయ్యాచ సంవత్సరరి ఏకస్యాపి న గర్భ భారభరణ కేసస్య యస్య క్షమో దాతుం నిష్కృతిమున్నతో తనయ తత్సై జనన్యై నమః అంటూ సంవత్సర కాలపర్యంతం బిడ్డ మలమూత్రాల మధ్య నిద్రిస్తూ ఆ బిడ్డకు తాను ఇచ్చే పాలలో ఆనందాన్ని వెతుక్కునే మాతృహృదయాన్ని తల్లి యొక్క ప్రేమను స్పష్టపరచారు. ఆధునిక సమాజంలో వింత పోకడలకు లోనైన శిశువులను తల్లిపాల నుంచి దూరం పెట్టడం సర్వత్రా అధికంగా గమనిస్తున్నాం. డబ్బా పాలనే గొప్పవిగా భావించి వాటిని శిశువులకు ఇచ్చే ఈ దుశ్చర్య అవశ్యం ఖండనీయం, నిర్హేతుకం మరియు అయుక్తం. ఇతఃపరమైనను మన భారతీయ స్త్రీలు అందున మాతృమూర్తులు తమకు ఆ పరమేశ్వరి అనుగ్రహంతో లభ్యమైన అమృతతుల్యమైన క్షీరమును సంతతికి ఇచ్చి వారికి ఆయురారోగ్యములు కలిగించుదురని, మాతృస్థానమునకు వన్నె తెచ్చుదురని ఆకాంక్షిస్తూ శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్మరణపూర్వకంగా ఎల్లరుకును అస్మదాసిలు అందిస్తున్నాం. శ్రీమభినవోద్దండ శ్రీ 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 విద్యాశంకర భారతీస్వామి శ్రీచరణులు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానాదేశులు. సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కాశ్యపుడు వంటి భారతీయ పురాతన వైద్య శాస్త్రవేత్తలు చనుబాల గురించి చెప్పిన విషయాలు అద్భుతం. అమ్మపాలను అమృతంతో పోల్చారు వారంతా. స్తన్యాన్ని ప్రాణాయతన అని గౌరవించాడు భేలా అనే ఆచార్యుడు. అంటే ప్రాణనిలయం. వక్షోజాల మూలాల గురించి విస్తుపోయే విషయం కూడా చెప్పారు. గుండె వద్ద అనాహత చక్రస్థానమే వాటికి మూలం. తల్లి బిడ్డల నడుమ ఉద్విగ్నతకు కేంద్రమూ అదే. స్తన్యమిచ్చే తల్లి, స్తన్యం గ్రోలుతున్న బిడ్డ మధ్య అదొక మౌన వాత్సల్య వినిమయం కూడా. ఒక తల్లిలో పాల పరిమాణాన్ని రెండు అంజలులుగా లెక్కిస్తారు. కానీ ఈ పరిమాణం స్త్రీ నుంచి స్త్రీకి మారుతూ ఉంటుంది. బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన వరం తల్లిపాలు. బిడ్డకు పాలివ్వటం తల్లికి మధురానుభూతిగా మలిచింది ఈ ప్రకృతి. ఇది పరస్పరం క్షేమదాయకమంటుంది ఆయుర్వేదం. అందుకే ఆ ప్రక్రియకు పవిత్ర భావనను అద్దారు. భారతీయ జీవనంలోని విశ్వాసాలను రంగరించారు. ఆరోగ్యవంతమైన తల్లిపాల లక్షణాలేంటో నిర్వచించారు. అమ్మపాలను ఆచార్యులు ఆహార రసంగా వ్యవహరించారు. ప్రసవం అయిన తర్వాత సాధ్యమైనంత శీఘ్రంగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, మొర్రుపాలు సర్వశ్రేష్టమని కూడా నిర్దేశించారు. మొర్రుపాల ఔషధ గుణాల గురించి చెప్పారు. ధాత్రి కన్నతల్లికి పాలు ఇచ్చే అవకాశం లేనప్పుడు ఆ లోటు తీర్చే మరొక స్త్రీ ద్వారా పాలు ఇప్పించవచ్చుననే ఆ పెద్దలు సూచించారు. పాలివ్వడానికి ముందు తల్లులు పాటించవలసిన పరిశుభ్రత గురించి మరింత ఖచ్చితంగా శాసించారు. మనం తూర్పు దిక్కుకు విశిష్టమైన స్థానం ఇస్తాం. తల్లి ఆ దిక్కువైపుకే తిరిగి పాలు ఇవ్వాలని మన ఆయుర్వేద ఆచార్యులు సూచించారు. అదే కాదు, ఒక మంత్రం కూడా చెప్పారు. ఆ మంత్రం సారాంశం: అదృష్టవంతురాలివైన ఓ స్త్రీ, నీ బిడ్డ బలం కోసం చతుస్సాగరాలు నీ స్తన్యం ద్వారా నిరంతరం పాలు సృష్టించాలి.
సుందరమైన ఓ స్త్రీ అమృతపానంతో దేవతలు అమరులైనట్టే అమృతోపానమైన నీ క్షీరం తాగిన బిడ్డ కూడా చిరంజీవి కావాలి. విశ్వమే లలితాదేవి స్వరూపంగా దర్శిస్తూ సూర్యచంద్రులే తన వక్షస్థలంగా జగతిని పోషిస్తున్నది అని ఆగమాలు చెప్పిన సత్యాన్ని కూడా ఒక స్తుతిలో ప్రస్తావించారు. అన్న ప్రాణశక్తులను ప్రపంచానికి అందించే సూర్యచంద్రులిద్దరూ విశ్వమాత స్తనములుగా జీవులందరూ శిశువులుగా ఋషులు సంభావించిన అద్భుత దర్శనం ఈ తల్లిపాల వారోత్సవాల వేళ ఒకసారి స్మరించాలి. ఇంతటి సమున్నత భావాన్ని ప్రతిష్ఠించిన ప్రాచీన భారతీయ ఆర్ష సంస్కృతి ఔన్నత్యానికి అంజలించాలి. ప్రాచీన వాంగ్మయంలో ఒక కథను చెప్తారు. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఒక ఋషి బాలకుడు అరణ్యంలో ఋషుల నడుమ పెరిగాక ఒకప్పుడు ఒక ఇంటి ముందు భిక్షార్థమై నిలబడతాడు. ఆ ఇంటి గృహలక్ష్మి భిక్షను వేయటానికి వచ్చినప్పుడు ఆమె వక్షస్థలాన్ని చూసి అమ్మా అవేంటి అని అడుగుతాడు. ఆ ప్రశ్నలో అమాయకత్వం నిష్కపటత్వం ఉందని తెలుసుకున్న ఆ తల్లి చిరునవ్వుతో పుట్టిన నా పిల్లవాడి కోసం భగవంతుడు ఇందులో ఆహారాగ్ని సిద్ధం చేశాడు అని సమాధానమిస్తుంది. ఆ మాటతో అందరినీ పోషించే ఈశ్వర శక్తి జీవుల కోసం ఎలా పోషణ శక్తిని సిద్ధం చేస్తుందో గ్రహించిన బాలకునికి భగవత్కారుణ్యం అవగతమవుతుంది. మానవునికి శైశవంలో పోషణ శక్తిని పుష్టిని అందించే ఆహారం మాతృస్థన్యంగా భగవంతుని కృపారూపమైన ప్రకృతి ఏర్పర్చిందని ఈ గాథలో ఆంతర్యం. కేవలం ఆకలి తీర్చటమే కాక శిశువు ప్రతి అవయవం ఎదుగుదలకి ఆయుర్వృద్ధికి మాతృక్షీరమే అమృతంగా పనిచేస్తుంది. అలాంటి అమృతాన్ని శిశువుకు అందించకపోతే సంపూర్ణమైన ఎదుగుదల అసాధ్యం. ఈశ్వర నిర్దేశితమైన ఈ అమృతాన్ని అందివ్వకుండా డబ్బా పాలతో పిల్లల్ని పెంచటం ఒక విధంగా విషంతో పోషించటమే. విద్యాధికులు విద్యావిహీనులు కూడా ఈ పొరపాటు చేయటం విచారకరం. ఆరోగ్య కారణాల రీత్యా కన్నతల్లికి పాలు ఇవ్వలేని పాలు లేని స్థితి ఏర్పడితే మరో తల్లి ఆ పిల్లవాడిని తన పాలతో పోషించటం నాటి కాలంలో ఉండేది. అలాంటిది ఇవ్వగలిగి కూడా కన్నతల్లులు తమ స్తన్యాన్ని పిల్లలకు ఇవ్వకపోవటం ప్రకృతి విరుద్ధమే. ఆయుర్వేద శాస్త్రాలలో మాతృక్షీరంలో ఉన్న ఔషధ విలువలు వివరించబడ్డాయి. ప్రకృతిని దేవతగా భావించి ఆ పరదేవతా క్షీరం జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పురాణ వాంగ్మయం చెప్పడంలో భావం. బుద్ధిని పెంచే ఔషధం మాతృక్షీరమే అని స్పష్టం చెయ్యటమే. క్షీరదాలైన జంతుజాలంలో కూడా ఈ ప్రక్రియ స్వాభావికంగా కనబడుతుంది. ఆ జంతువులను గమనించిన మాతృక్షీర ప్రాధాన్యం అవగతమవుతుంది. నాగరికత పెరిగాక కృత్రిమత్వం పెంచుకుంటూ దానిని అభ్యుదయంగా భావించే ఆధునికత కారణంగా బలహీన మానవజాతి భావితరాలుగా ఏర్పడుతోంది. ఆయుర్వేదవేత్త మహోపాసకులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మగారు స్త్రీల ఆరోగ్య సౌభాగ్యాలకు వైద్యోపదేశాలను అందిస్తూ పుత్రవతి హితోపదేశములు అని పద్యరూప రచన చేశారు. అందులో కొన్ని ముఖ్య పద్యాలు నేటి మాతృమూర్తులు జ్ఞప్తిలో ఉంచుకోవలసినవి. అమృతమే జుమ్ము చంటిపాలార్భకులకు భాగ్యహీనుని తల్లికే పాలకొరత. తన పిల్లలు భాగ్యహీనులు కాకుండా తల్లి మాతృక్షీరాన్ని అందించాలి. తల్లిపాలు ఇవ్వకపోవటమే ఎల్ల శిశురోగములకిదే హేతువర్య కనుక పాలుండగ చూసుకును మా తల్లి అన్నారు. తల్లి తన స్తన్య సమృద్ధికై తీసుకోవలసిన జాగ్రత్తలు ఆహార నియమాలు కూడా ఆయుర్వేదం చెప్తోంది. తల్లికి ఏదైనా అనారోగ్యం కలిగితే దాదిపాలో ఆవుపాలో ఇవ్వాలి. ఆ దాది కూడా ఆరోగ్యవంతురాలై పత్యభోజినిగా ఉండాలి. మళ్లీ తన ఆరోగ్యం బాగుపడ్డాకనే కన్నతల్లి శిశువుకు పాలివ్వాలి. శిశువుకి ముఖ్య ఆహారం తన శరీరం ద్వారానే ఏర్పడుతోంది కనుక తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి. అది కన్నబిడ్డల కోసం అని మరవరాదు. నీహిత విహార భోజన నియమములను వెల్తిలేనన్ని నాళ్లు నీ బిడ్డ కూడా బలముగోల్పోక నిక్కచ్చి పడకయుండుగాక విడబోకు జాగరూకతను తల్లి.
ఇన్నిసార్లు రాత్రి ఇన్నిసార్లు పగలను లెక్కగా తల్లి పాలుపెట్టు ఏడిచినప్పుడల్లా గుడిపితివేని హానికరము వాయువు చేరును గడుపునందు అంటూ ప్రాచీన భారతీయ వైద్య విషయాలను ఎన్నింటినో పేర్కొన్నారు. ఎటువంటి శాశ్వత రోగ సూత్రాలను అందించిన మన భారతీయ వైద్య విజ్ఞానాన్ని సంగ్రహించి వ్యాపింపజేయాలి. యుగాల నుంచే సంపూర్ణ విజ్ఞానంతో తల్లి పిల్లల సంక్షేమానికి ఎన్నో విషయాలను బోధించే భారతీయ వైద్యం సంతిపాల గురించి చెప్పిన అద్భుత అంశాలు నియమాలు ఈ వారోత్సవంలో ప్రపంచానికి తెలియపరచాలి. My media, the voice of India.